कामिनी मोहिनी साक्षात करी क्या कामिनी ना तोरा जठापटलुडु ना वचन कावाली चूस्तावे कदलु Thank you.
సాహో నరుడా, మెచ్చినా ఏమిటి నీ కోరిక? అష్టసిద్ధులు అమానుష శక్తులు కలిగిన నీవు నేటి నుండి నా అధీనుడం, నా ఆజ్ఞలను శిరసావహించవలే. అవును, కానీ రోజు గొప్ప పర్యాయమే అటులనే. గురుదేవ, ఏదో ఎక్కడో దివ్య దృష్టితో గమనించి నవ్వుతున్నారు. విజయ, పరాక్రమహీనుడి క్షుద్ర పైశాచిక మారణ శక్తుల్ని పొంది విశ్వాన్నంతా కబలించాలని కాంక్షిస్తాడు. సుక్షత్రియ వంశజుడు, సువిద్యా సంపన్నుడు, తన స్వయం ప్రతాప శక్తులతోనే ఎంతటి శత్రువునైనా ఎదుర్కొంటాడు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సకల లోక కళ్యాణము కోరుకుంటాడు. విజయ, ఈ పవిత్ర లక్ష్య సాధనకి నా ఆశలన్నీ నీ మీదే ఉంచుకుంటాను. గురుదేవ, త్రికరణ శుద్ధిగా మాట ఇస్తున్నా, స్వయం ప్రతాప శక్తితోనే ఎంత భయంకర సంఘటననైనా ఎదుర్కొంటాను. కానీ మంత్ర విద్యను క్షుద్ర శక్తులు ఉపయోగించనని మీకు ప్రమాణం చేసి చెప్తున్నా. విజయోస్త్ కుమారా, విజయోస్త్. గురుదేవ, మహేంద్రవర్మ తన కుమార్తె కాంచనమాలకు స్వయంవరం ప్రకటించాడట. ఆ స్వయంవరంలో నేను పాల్గొనేందుకు మీ అనుమతి కోసం మా తండ్రి గారు మంత్రి గారిని పంపించారు. తమ అనుమతి అయితే మంచి. సింహనాథ, వెళ్ళిరా నాయన. ఉత్తమ ఆదర్శాలతో, ధర్మ పరాక్రమంతో జీవితం సాగించు. ఈ గురుకుల వాస పవిత్ర లక్ష్యాన్ని మటుకు మర్చిపోకు. విజయ, గురుదేవ్, నీకు విద్యాభ్యాసం పూర్తి అయింది నాయన. నువ్వు వెళ్ళి నీ కోసం వేయి కళ్ళతో వేచి ఉన్న నీ తల్లిదండ్రులకు వేడుక కలిగించు. వెళ్ళిరా నాయన. అలాగే. విజయ, గురుదేవుని అండ చూసుకుని అనుక్షణం నాకన్నా అధికుడవయ్యావే. ఇక్కడ అక్కడ స్వయంవరంలో కాంచనకాయ నాతో పోటీకొస్తావా? సింహనాథ, ముందు మా తల్లిదండ్రులను సందర్శించి వారి ఆశీస్సులు పొందాలి. ఆ పైన వారు అనుమతిస్తే అక్కడికి వస్తాం. అక్కడికే వస్తే ఈ సింహనాథుని అఖండ శక్తిని కాంచన కళ్ళ ముందే ప్రత్యక్షంగా చూస్తాం. మహారాజా, మహారాజా, శివరాజుల గారు వచ్చేస్తున్నారు. వచ్చాడా నా తండ్రి? లేడి అమ్మా. నా తండ్రి. ఏమిటమ్మా, ఇంతకమ్మా బాధపడుతున్నా? మీ మేనమామ మహేంద్రవర్మ మనకు చేసిన మర్యాద, తన ఏకైక పుత్రిక కాంచనకు స్వయంవరం ఏర్పాటు చేసి మన ఒక్కరికి ఆహ్వానం పంపకూడదని ప్రత్యేకంగా శాసించి